నల్గొండ పట్టణంలోని వివిధ వార్డులకు చెందినటువంటి 130 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోని చేరారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో రెండో వార్డు పానగల్ నుంచి 50 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కౌన్సిలర్ బుర్రి రజిత యాదయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోని చేరారు. ఇక నూతనంగా పార్టీలో చేరిన వారికి హస్తం కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గుండగోని యాదయ్య, కొప్పం సత్తయ్య, కొమ్మనబోయిన జాని తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని 17వ వార్డు అర్జలబావి నుంచి 50 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోని చేరారు. ఇక బుధవారం నల్గొండ పట్టణంలోని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు జలంధర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోని చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి హస్తం కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇక అదేవిధంగా 4వ వార్డు కేశరాజుపల్లికి చెందినటువంటి 30 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్థానిక కౌన్సిలర్ బోగరి ఆనంద్ సమక్షంలోనూ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాస్ రెడ్డి, లెంకల రామ్రెడ్డి, తీపిరెడ్డి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అబ్బాయి నువ్వు రారా.